Hi friends, welcome to V Telugu. Big Boss season 4 నాలుగవ వారం ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్. ప్రతిసారి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతారు నాగ్. కానీ ఈ వారం శనివారమే ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి ఒక్కొక్కరిని సేఫ్ అంటూ ఊరించడాలు గట్లా ఏమీ లేదు. డైరెక్ట్ ఎలిమినేషన్. అది ఎలాగంటే నామినేట్ అయిన ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్క తుపాకీ ఇచ్చారు. ఆ తుపాకీని తలపై పెట్టుకొని ఎవరి తుపాకీ నుండి శబ్దం వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని ఇంటి సభ్యులు అందరూ వీడ్కోలు తెలిపారు. ఒక ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ గేట్ దగ్గర గంగవ్వ, లాస్య, దివి, మోనల్, హారిక, ఆర్యానా ఉన్నారు, గాని స్వాతి దీక్షిత్ మాత్రం లేదు. దీన్ని బట్టి సోషల్ మీడియా మొత్తం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్టు లీక్ వీరులు దండోరా వేస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో అదే నిజమైనట్లయితే స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్లే. కానీ ఎలిమినేషన్ ఒక రోజు ముందే చేయడం వల్ల కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి. స్వాతి దీక్షిత్ ని నిజంగా ఎలిమినేట్ చేశారా, లేదా స్వాతి దీక్షిత్ తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెడతారా, లేక ఆమె చేత ఒక్కరిని ఎలిమినేట్ చేయిస్తారా అనేది ప్రేక్షకులందరికీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇకపోతే కొంతమంది నెటిజన్లు ఎలా కామెంట్స్ చేస్తున్నారు అంటే, ఏదేమైనా గానీ స్వాతి దీక్షిత్ ని ఒక్క వారం కోసం బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడం ఎందుకు అని కొంతమంది నెటిజన్లు బిగ్ బాస్ ని ప్రశ్నిస్తున్నారు. ఒక వారం కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకని చాలా మంది నెటిజన్లు బిగ్ బాస్ ని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనకి ట్విస్ట్ ఇచ్చినట్టు ఈ రోజు ఎలిమినేషన్ డైరెక్ట్ ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున గారు, రేపు డబుల్ ఎలిమినేషన్ అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. చూడాలి, బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు. కీప్ వాచింగ్ వి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.